హాయ్ వెల్కమ్ టు టీవీ కుడియడం అయితే పొరపాటు లేదోయ్ అనేది తెలుగు పాత సినిమాలోని పాట కానీ ఇప్పుడు తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే ఇదే నిజమనిపిస్తుంది ఎన్నికల సమయం దగ్గర పడడంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్న నేతలు ఆటూ ఇటూ జంప్ అవుతున్నారు ఉన్న పార్టీలో సీటు లేకపోతే మరొక పార్టీలోకి జంప్ అవుతున్నారు ఇటీవల కాలంలో ఈ జంపింగ్లు ఎక్కువగా నడుస్తున్నాయి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో వలసలు జోరుగా కొనసాగుతున్నాయి అలాగే బీజేపీ కూడా మేమేం తక్కువ కాదు అంటూ సీక్రెట్గా వలసలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు అయితే అధికార బీఆర్ఎస్లోకి వలసలు మొదటి నుంచి కొనసాగుతూనే ఉన్నాయి కానీ ఈ మధ్య కాస్త గ్యాప్ వచ్చింది అయితే ఎన్నికల సమయం దగ్గరకు వచ్చేసింది అలా ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలకి వలసలు వెళ్ళడం వల్ల బీఆర్ఎస్కు నష్టం అందుకే బీఆర్ఎస్ సైతం రివర్స్ ఆపరేషన్ మొదలుపెట్టింది మరోసారి డోర్ తెరిచింది అంటే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లోకి వెళుతుంటే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్లోకి వెళుతున్నారు అందుకే కుడియడం పొరపాటు లేదే అని జంపింగ్లు నడుస్తున్నాయి ఇప్పటికే కాంగ్రెస్లోకి పలువురు నేతలు వచ్చారు ఇంకా మరికొందరు చేరడానికి రెడీగా ఉన్నారు ఇటు బీఆర్ఎస్లోకి వలసలు వస్తున్నారు బీఆర్ఎస్ వీక్గా ఉన్న నియోజకవర్గాల్లో బలమైన కాంగ్రెస్ నేతలని లాగుతున్నారు మొన్నటికి మొన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనిల్ రెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకొచ్చారు అనిల్ రెడ్డి మంచి ఫైర్ బ్రాండ్ అలాగే యాదాద్రిలో మంచి పట్టున్న వ్యక్తి దీంతో బీఆర్ఎస్ టికెట్ హామీ కూడా ఇచ్చేసింది అలాగే అక్కడ ఓ కాంగ్రెస్ సీనియర్ నేతని సైతం బీఆర్ఎస్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం ఈ క్రమంలోనే మరో కొత్త పేరు బయటకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా కారు ఎక్కుతున్నట్లుగా సమాచారం బీఆర్ఎస్ నుంచి హుజురాబాద్ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్లు సైతం కూడా ప్రచారం జరుగుతుంది అయితే పార్టీ మారే విషయంపై పొన్నం మాత్రం సైలెంట్గా ఉన్నారు ఎన్ఎస్ఐ కార్యకర్తగా పార్టీలో చేరిన ఆయన అంచెలంచులుగా ఎదిగి పార్టీలో వివిధ పదవుల్లో పనిచేశారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి కరీంనగర్ ఎంపీగా గెలిచారు తొలిసారి ఎంపీగా గెలిచినప్పటికీ తెలంగాణ కోసం పార్లమెంట్లో తన గణం వినిపించారు ఎంపీలతో కలిసి పార్లమెంట్లో గట్టిగా తెలంగాణ స్వరం వినిపించి స్వరాష్ట్ర సాధనలో ప్రత్యేక గుర్తింపు పొందారు ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన ఓటమి చెందారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు వరుస ఓటముల నేపథ్యంలో పొన్నం ప్రభాకర్కు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు తగ్గిందనే టాక్ ఉంది ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల కమిటీలో పొన్నం పేరు లేకపోవడంతో ఆయన అనుచరులు గాంధీభవన్ వద్ద ఆందోళన చేసి పార్టీ అధిష్టానాన్ని నిలదీసిన విషయం అందరికీ తెలిసిందే పార్టీ మారే విషయంలో పొన్నం తన ముఖ్య అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచుకోలేక సోనియా గాంధీతో ఉన్న పరిచయం నేపథ్యంలో పార్టీ వీడేందుకు కాస్త నిరాకరిస్తున్నట్లుగా సమాచారం అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే తన రాజకీయ భౌతవ్యం ఏంటని అనుచరుల వద్ద ప్రస్తావించినట్లుగా కూడా తెలుస్తోంది పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా అని కూడా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం అయితే పొన్నం మాత్రమే కాకుండా కాంగ్రెస్ నుంచి ఇంకొంతమంది నాయకులు బీఆర్ఎస్లోకి వెళుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది ఈ అంశంపై మాత్రం అధికార పార్టీ నాయకులు బహిరంగంగా నోరు విప్పడం లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని మానసికంగా దెబ్బతీయడానికి పొన్నంతో పాటు మరికొందరు పార్టీలో చేరుతున్నట్లుగా లీకులు ఇచ్చిందనే చర్చ ఒకవైపు జరుగుతుండగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్న విషయం తెలిసి పార్టీకి నష్టం రాకుండా ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ నేతలే లీకులు ఇచ్చారా అనే చర్చ కూడా మరోవైపు సాగుతుంది మరి ఇలా చేరికకు ముందే లీకులు ఇస్తుంది ఎవరు అనే దానిపై కేసీఆర్ ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రస్తుతం పరిణామాలు చూస్తుంటే ఎన్నికల షెడ్యూల్ వస్తే ఇంకా జంపింగులు ముమ్మరం కానున్నాయని కూడా తెలుస్తోంది ఇలా పార్టీలు మారుతున్న నాయకులు ఎన్నికల్లో గెలుపు సాధిస్తారో లేదో చూడాలి మరి